నమస్తే, నా పేరు సీతారామయ్య. నాది పక్కనే పేరు. ఇప్పుడు గత పాలనకి రాబోయే రోజుల్లో ఆ పాలకొడుకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉండి సంక్షేమం సంక్షేమం అనే ఏదో బటన్ నొప్పుతున్నానని 10,000 5,000 కొంతమందికి అది కొంతమందికి అందరికి లేదు. ఇవాళ కావాల్సింది ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అయింది. మీ రాష్ట్రం ఏదనంటే మీ రాష్ట్రానికి రాజధాని ఏదనంటే చెప్పలేని స్థితిలో ఉండారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైనా మీది ఏ ఊరు ఏంటంటే ఏ రాష్ట్రం అంటే మా రాష్ట్రానికి రాజధాని లేదని చెప్తున్న పరిస్థితుల్లో ఉండాలన్నమాట. అందుకని అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందంజలోకి పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా? అది అచ్చరాలు జరిగి తీరిద్ది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా తోడయ్యాడు, ఇప్పుడు ఇబ్బంది లేదు. జన సైనికులు కూడా బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాం మేము. ఖచ్చితంగా ఈ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.